हाई फ्रेंड्स ना पेर सुमंत चूस्त ग्रूप टाम यूट्यूब चैनल इवाला नेनु चेप्पबोये टॉपिक ऑक्टल टू हेक्साडेसिमल कन्वर्शन्स अदि ए विधंगा चेयाली अने टॉपिक नेनु ईजीगा चेप्तानु सो काबट्टि ऑक्टल टू हेक्साडेसिमल कन्वर्शन्स सो काबट्टि नेनु सिंपल गा चेप्तानु फ्रेंड्स ए विधंगा अनेसि ఆక్టల్ మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఆక్టల్ ఆక్టల్ని హెక్సాడెసిమల్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను ఆ ప్రాబ్లం వచ్చేసి 83.F4 బేస్ 8 ఎందుకంటే ఆక్టల్ వాల్యూ 2 పవర్ 3 సో కాబట్టి దాన్ని నేను ఏమనుకుంటున్నానంటే కన 8 అండ్ హెక్సాడెసిమల్ వాల్యూ 2 పవర్ 4 అంటే 2 పవర్ 4 అంటే కన 16 కాబట్టి నేను ఆ విధంగా రాసుకుంటున్నాను సో కాబట్టి 8421 ప్రకారంగా నేను దాన్ని స్ప్లిట్ చేయాలి ఫ్రెండ్స్ సో కాబట్టి పాయింట్కి పక్క సేమ్ ముందుగానే ముందు టాపిక్లో నేను చెప్పిన విధంగా ఏదంటే కన పాయింట్కి పక్క ఎల్ఎస్బి నుండి సో కాబట్టి ఎల్ఎస్బి నుండి ఎంఎస్బికి రావాలి ఇది బిఫోర్ పాయింట్ సో కాబట్టి ఇది అండ్ ఎంఎస్బి దాని తర్వాత పాయింట్ కాబట్టి పక్క ఎంఎస్బి నుండి ఎల్ఎస్బికి సో కాబట్టి ఆఫ్టర్ పాయింట్ ఈ విధంగా వెళ్ళాలి ఫ్రెండ్స్ సో కాబట్టి పాయింట్కి ఇటు పక్క నాకేముంది బిఫోర్ పాయింట్కి ఎల్ఎస్బి నుండి వెళ్ళాలి కాబట్టి 842 ప్రకారంగా నాకు 3 అంటే కన 1100 సో కాబట్టి 0011 కాబట్టి నేను దాని వాల్యూని రాసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో కాబట్టి నేను 3ని పాయింట్ ఇది అనుకుంటే కన 3ని నాకేంది 0011 అండ్ ఇది 8 అంటే నాకు 1000 8 వాల్యూ ఇది నా 3 వాల్యూ అండ్ ఇది నా 8 వాల్యూ సో కాబట్టి నేను దాన్ని ఏం రాసుకుంటున్నాను 1000 అండ్ ఎఫ్ అంటే కన హెక్సాడెసిమల్లో దాని వాల్యూ 15 ఫ్రెండ్స్ సో కాబట్టి 1111 సో కాబట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 8421 కోడ్లో 8 + 4 = 12 + 2 = 14 14 + 1 = 15 సో కాబట్టి ఆల్ వన్స్ 1111 అండ్ 4 అంటే కన నా వాల్యూ వచ్చేసి 0100 సో కాబట్టి నా వాల్యూ 0100 సో కాబట్టి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాకేంది ఇప్పుడు హెక్సాడెసిమల్ వాల్యూ సో కాబట్టి 16 అయినా రాసుకో సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఆక్టల్ నుండి హెక్సాడెసిమల్ యొక్క వాల్యూ